బిఫోర్ నేషనల్ ఫౌండేషన్ వారు ఎల్బీ స్టేడియంలో నిర్వహిస్తున్న ఇండియాస్ బిగ్గెస్ట్ డీజే కాన్సెప్ట్ విత్ లైవ్ మ్యూజిక్ టికెట్స్ కోసం వెంటనే కాల్ చేయండి. మీకు ఈ టాలీవుడ్లో ఏ హీరో అంటే ఇష్టం అంటే ఏమని చెప్తారు? అంటే ఐ లైక్ మెనీ పీపుల్ ఫర్ డిఫరెంట్ థింగ్స్ అండ్ బట్ ఒకరు అంటే ఆయన అంటే ఇష్టం అని ఒక ఉంటుంది కదా సార్, ఒక ఒపీనియన్, ఒక ఆప్షన్ ఉంటుంది. నాకు ఒక్క ఆప్షన్ అంటూ లేరండి, బట్ అంటే జెన్యున్గా చెప్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఐ ఫీల్ ద బెస్ట్ డాన్స్ ఇన్ తెలుగు ఇండస్ట్రీస్ బై బన్నీ. లైక్ ఐ ఫీల్ ఇస్ అ ఫినామినల్ డాన్సర్. నాకు ఈ ప్రెజెంట్ జనరేషన్ సూపర్ స్టార్స్లో ప్రాబ్లీ ద బెస్ట్ యాక్టర్ నా ఉద్దేశంలో జూనియర్ ఎన్టీఆర్ గారు. నా వరకు మోస్ట్ హ్యాండ్సమ్ ఇస్ మహేష్ సార్. నన్ను చాలా బాగా ట్రీట్ చేసింది బహుశా అందట్లో పెద్ద మనసు, లైక్ బ్యూటిఫుల్ హ్యూమన్ బీయింగ్ అనేది ప్రభాస్ గారు. సెట్స్ ఆఫ్ బాహుబలి ఒక 100 డేస్ కలిసి స్పెండ్ చేశాం. ఆయనకున్న మనసు నిజంగా నేను మిగిలిన ఎవరు అంత ఏ స్టార్ హీరోలు కూడా అంత పెద్ద మనసు చూడలేదండి. సో ఒక్కొక్క హీరోతో నాకు ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ జరిగింది. ఇప్పుడు హీరో అంటే మీరు నాకు తెలిసిన మీరు సాధారణంగా ఒక హీరో అయిన వాళ్ళు అంటే వితౌట్ ఎనీ బ్యాక్గ్రౌండ్, ఇంతేనా సార్? బ్యాక్గ్రౌండ్ ఉన్నారా సార్? నో, నాకు ఇండస్ట్రీలో ఎవరూ లేరు. మా పెద్దనాన్నగారి కొడుకు సాయి కిరణ్ అడివి ఒక డైరెక్టర్, కానీ నేను అన్నయ్య కలిసి పనిచేయడం కానీ అలా ఇప్పుడు కుదరలేదు, జరగలేదు. బయట ఏమైనా క్రష్ లాంటివి, లవ్ స్టోరీస్ అంటే ఐ నాకు కొంతమంది యాక్ట్రెసెస్ స్క్రీన్ మీద చూసి నేను క్రష్ ఫీల్ అయ్యానండి, బట్ బయట కాదు ఆన్ స్క్రీన్. లవ్ స్టోరీ, రియల్ లవ్ స్టోరీ? ఐ హ్యావ్ ఎ రియల్ లవ్ స్టోరీ. అంటే కొన్ని బ్రోకెన్ లవ్ స్టోరీస్ ఉన్నాయి చిన్నప్పుడు. చెప్పండి సార్ ఒక్క స్టోరీ. నాకు ఇప్పుడు బ్రోక్ అవ్వాలి సార్, కెమెరా అంటే నాకు చెప్పండి సార్. అంటే కెమెరా షాప్ ఎందుకు ఈ జమానా ఎటువంటిది అంటే అంత ఇన్స్టెంట్గా మనం షేర్ చేసేసి నన్ను చూడండి నన్ను చూడండి అనే రకం కదా. అండ్ ఐఎమ్ అన్ యాక్టర్ సో ఐఎమ్ ఇన్ దట్ బిజినెస్, నన్ను చూడండి అంటున్నాను నేను అందరితో. బట్ ఐ ఫీల్ మై వర్క్ షుడ్ స్పీక్ ఫర్ ఇట్ సార్. అందుకని ఎప్పుడు వర్క్ మీద ఫోకస్ చేస్తాను. వర్క్ బయట నా గురించి పెద్ద కాంట్రవర్సీ ఉండదు అని నేను నమ్ముతున్నాను.